సో ముంబై ధరావిలోని మురికివాడలో పుట్టి పెరిగింది మలేషియా కర్వ, అదే మన మలేషియా కర్వ. సో అమెరికన్ నటుడు రాబర్ట్ హాఫ్మ్యాన్ చొరవతో 2020లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ 14 ఏళ్ల అమ్మాయి ఫారెస్ట్ ఎసెన్షియల్ అనే ఉత్పత్తుల బ్రాండ్కు మోడల్గా ఎంపికై చరిత్ర సృష్టించింది. అమెరికన్ నటుడు రాబర్ట్ హాఫ్మ్యాన్ దృష్టిలో పడకముందు మలేషియా కర్వ ముంబై ధరావిలో తన కుటుంబంతో సముద్రం పక్కనున్న ఓ తాత్కాలిక ప్రదేశంలో నివసించే ఒక సాదా సీదా అమ్మాయి. అయితే అప్పటి నుండి సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారిన ఈ అమ్మాయి తాజాగా మరో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రిన్సెస్ ఫ్రేమ్ ది స్లమ్ అనే పేరుతో ప్రజాదరణ పొందిన మలేషియా 253 కోట్లు కలిగిన ప్రముఖ ప్రఖ్యాత స్కిన్ కేర్ కంపెనీ ఫారెస్ట్ ఎసెన్షియల్ ప్రమోషన్కు ఎంపికైంది. యువతి సెలక్షన్స్ అనే కొత్త క్యాంపస్ కోసం ఈ కంపెనీ మలేషియాను ఎంపిక చేసుకుంది. స్టోర్స్లో కనిపిస్తున్న మలేషియా ఫోటోలను చూసిన నెటిజన్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మలేషియాను బయట ప్రపంచానికి పరిచయం చేసిన అమెరికన్ నటుడు ఈ అమ్మాయి కోసం గో ఫండ్ మీ అనే అకౌంట్ను సృష్టించి దానిలో రోజుకు 2 పూటలు భోజనం దొరకడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడంతో సమానంగా భావించే మలేషియా ఎంతో పేద కుటుంబానికి చెందింది. మలేషియా గురించి వివరిస్తూ లక్ష్యాలు, జీవన విధానం గురించి వివరాలు చెప్తుంటారు. అలాగే మలేషియా పేదరికం గురించి, మురికి వాడల పట్ల తనుకున్న ప్రేమ గురించి గో ఫండ్ మీ పేజీలో వివరించింది. మురికి వాడలో నివసించడం బాధగా ఉందా అని ఎంతోమంది మలేషియాని అడుగుతున్నారట. నిజానికి ఈ ప్రశ్న మలేషియాని అయోమయానికి గురి చేస్తూ ఉంటుందంట. మలేషియా కర్వ తన ఇల్లంటే తనకు ఇష్టమట, ఎందుకంటే నివసించేది దానిలోనే. ఆ అమ్మాయి జీవితంలో నచ్చని అంశం ఏమిటంటే ఎన్నోసార్లు తమ్ముడు నేను ఆహారం లేక పస్తులు ఉండడం, ఆఖరుకు నీళ్లు కూడా దొరకడం కూడా కష్టంగా మారేది. వర్షాకాలం వచ్చిందంటే ఇంటి పైకప్పు లేదు కాబట్టి నిద్రపోవడం కష్టంగా ఉండేదట. వర్షం నీళ్లను అడ్డుకోవడం కోసం పైకప్పు మీద టార్పాలిన్ కూడా కొట్టుకుపోతూ ఉండేది అని గో ఫండ్ మీ పేజ్లో చెప్పుకొచ్చిన మలేషియా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతిరోజు ఇంటి పనుల్ని స్వయంగా చేసుకుంటూ ఉంటుంది. మలేషియాకు మోడలింగ్, డ్యాన్స్ అంటే ఇష్టమని మాటల్లో తెలుసుకున్న హాఫ్మ్యాన్ ఆ అమ్మాయికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా సృష్టించాడు. మలేషియా ఇప్పటికే ఎన్నో ప్రధాన పర్యటనలో కనిపించడమే కాకుండా కాస్మోపాలిటన్, పీకాక్ లాంటి ప్రధాన ప్రకటనలో కనిపించడమే కాకుండా ప్రధాన పత్రికల ముఖ చిత్రాలకు ఫోజులు కూడా ఇచ్చింది. తాజాగా 2 హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. మలేషియా లీవ్ యువర్ ఫెయిరీ టేల్ అనే షార్ట్ ఫిలింలో నటించింది. 5 పేద పిల్లల మొట్టమొదటి డిన్నర్ అనుభవం చుట్టూ తిరిగే కథ ఇది. మలేషియా తన వ్లాగ్ ద్వారా యూట్యూబ్లో తన వ్యూవర్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వ్లాగ్ ద్వారా వ్యక్తిగత కథలను, రోజువారీ పనులను పంచుకుంటూ ఉంటుంది. తన క్యాంపెయిన్ ఫోటోలను ప్రదర్శించే స్టోర్లోకి అడుగు పెడుతున్న మలేషియా తాజాగా ఇన్స్టాగ్రామ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. వీడియోలో కళలు నిజమైనందుకు మలేషియా ముఖం వెలిగిపోవడం స్పష్టంగా కనిపించింది. కళలు నిజమవుతాయనే నానుడికి మలేషియా కథ చక్కని ఉదాహరణ. ఫారెస్ట్ ఎసెన్షియల్ మలేషియా ఫోటోకు బికాజ్ యువర్ డ్రీమ్ మ్యాటర్స్ అనే క్యాప్షన్ రాయడం మరో చెప్పుకోదగిన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.